హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ మోర్ ఇన్ యూఎస్ఏ ఈరోజు యాపిల్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా యాపిల్స్ని కడిగి పీల్ చేసి చాప్ చేయండి నేను ఇక్కడ వెంటనే యూస్ చేస్తున్నాను కనుక ఈ యాపిల్స్ని చాప్ చేశాక వాటర్లో ఏమీ వేయటం లేదు అదే మీరు కొద్దిసేపటి తర్వాత యూస్ చేసే పని అయితే చాప్ చేసిన యాపిల్స్ని నీళ్లల్లో వేయండి లేదంటే ఆక్సిడైజ్ అవుతుంది ఇప్పుడు ఒక బ్లెండింగ్ జార్లోకి ఒక కప్పు చాప్ చేసిన యాపిల్స్ని తీసుకోండి నేను ఈజీగా ఉంటుంది అని వన్ కప్ మెజర్మెంట్స్లో చూపిస్తున్నాను మీరు కావాలి అంటే ఇదే క్వాంటిటీని డబల్ కానీ ట్రిపుల్ కానీ చేసుకోవచ్చు వన్ కప్ యాపిల్స్కి దాదాపు ఆరు ఏడు ఖర్జూరాలను తీసుకోండి దానిలో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను పోయండి యాపిల్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటారో అదే క్వాంటిటీలో పాలను కూడా తీసుకోండి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి నాలుగు ఐస్ క్యూబ్స్ని వేయండి ఇప్పుడు మూత పెట్టి బ్లెండ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోండి పైన కొద్దిగా నట్స్తో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయండి ఎంతో ఫిల్లింగ్గా ఉండే ఈ యాపిల్ మిల్క్ షేక్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్